కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో నిన్న జరిగినటువంటి సంఘటన జరిగి ఉంటే, జరిగిందో లేదో నాకు తెలియదు, జరిగి ఉంటే అది పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం జరిగినటువంటి ఒక చిన్న దొంగతనంగానే భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏమిటా పెద్ద దొంగతనం, ఏమిటా చిన్న దొంగతనం, ఈ కథ తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నా. అది ఏమిటంటే, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉన్నది. వాళ్ళు గతంలో ఎన్నికలకు ముందు ఒక 30 కంప్యూటర్లను సత్తెనపల్లి తీసుకొచ్చి సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ పనిచేస్తే, ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో వాటిని భద్రపరిస్తే, కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు అబ్బాయి, కోడెల శివప్రసాద్ గారు అమ్మాయి, ఈ దొంగల ముఠా, గజ దొంగల ముఠా ఈ 30 కంప్యూటర్లని ఎత్తుకుపోయి అమ్ముకున్నారో, కాలేజీలకు ఇచ్చుకున్నారో, లేకపోతే వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారో మనకు తెలియదు. ఇది తీవ్రంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవం. ఈ ప్రచారం నా చెవులకు కూడా చేరింది. 30 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అనుకుంటాను, కంప్యూటర్లు ల్యాప్టాప్లు, ఇవి కోడెల శివప్రసాద్ గారు కొడుకు కూతురు ఆయన కలిసి అమ్ముకున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంటే, ఈ ప్రచారం ఒక శాసనసభ్యుడిగా నా చెవులకు చేరితే, నేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారికి నేను ఈ నెల 9వ తారీఖున ఒక లెటర్ రాశాను. అయ్యా, ఇలాంటి ప్రచారం జరుగుతుంది, ఒక 100 కంప్యూటర్ల దాకా పోయాయని మీ, నేను కోడెల శివప్రసాద్ గారు ఎత్తుకెళ్లాను, వాళ్ళ అమ్మాయి ఎత్తుకెళ్ళిందాను, అబ్బాయి ఎత్తుకెళ్ళను రాయలా, పోయినట్టుగా తెలుస్తున్నది, దీని మీద మీరు తక్షణమే ఎంక్వైరీ చేసి నాకు తెలియపరచండి అని ఒక లెటర్ రాశా. ఈ కాపీస్ అన్ని కూడా మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు శ్రీకాంత్ గారు బాజీబాబని ఆ జిల్లా హెడ్కి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా హెడ్కి నేను 9వ తారీఖున ఇస్తే, 16వ తారీఖున అయ్యా ఇట్లా పోయినాయి అని ఎమ్మెల్యే గారు చెప్పారు, దీని మీద మీరు ఎంక్వైరీ చేయమని ఆయనకి ఒక లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది వీరాంజనేయని ఈఎస్సీ కోఆర్డినేటర్ అంట, ఈఎస్సీ కోఆర్డినేటర్ అతను కన్సర్న్ కావాలి సత్తెనపల్లిలో, ఆయనకి ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఎంక్వైరీ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు, ఇది జరుగుతున్నది. ఈ లోపల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు పర్సనల్ గా వచ్చి ఎక్కడైతే కంప్యూటర్లు దాయబడ్డాయి, ఉంచబడ్డాయి అనేటువంటి గెస్ట్ హౌస్ కు వెళ్లి గెస్ట్ హౌస్ అంతా పరిశీలన చేశాడు. అక్కడ గెస్ట్ హౌస్ లో కంప్యూటర్స్ లేవు, తప్ప జరిగిందనే విషయాన్ని గమనించారు. గమనించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కూడా వారిని ఆదేశించారు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఈ పోయిన 30 కంప్యూటర్లు పోయినాయని వారు ఐడెంటిఫై చేశారు. దానిలో 29 కంప్యూటర్స్ రాత్రి 11 గంటలకి మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్ లోకి వచ్చేసాయి. రాత్రి 11 గంటలకి గత 3-4 నెలల నుంచి దొరకనటువంటి కంప్యూటర్స్ రాత్రి 10-10:30 గంటకు కంప్యూటర్స్ అన్ని కూడా ఆ గెస్ట్ హౌస్ కు వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫోన్ చేసి, అయ్యా మీ ల్యాప్టాప్స్ దొరికాయి, తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ప్రజలందరికీ కూడా, కోడెల శివప్రసాద్ గారింటోనేమో 9 గంటలకి దొంగతనం జరిగింది, 30 కంప్యూటర్లేమో తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినవన్నీ కూడా గెస్ట్ హౌస్ లో పెట్టి కంప్యూటర్లు దొరికినవి కేసు క్లోజ్ చేయాలి అనేటువంటి పద్ధతి. అంటే కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ కుటుంబము 30 కంప్యూటర్లు కాజేసి ఇది కేసు లేకోకుండా విచారణ జరుగుతున్నది కాబట్టి అవన్నీ కూడా మళ్ళా దొంగ సొత్తంతా తీసుకొచ్చేసి ఇచ్చేసి కేసు జరగకోకుండా, కేసు రిజిస్టర్ కాకోకుండా జాగ్రత్త పడేటటువంటి కుట్రలో భాగంగానే నిన్న ఈ దొంగతనాన్ని సాక్షాత్తు కోడెల శివప్రసాద్ గారే దగ్గరుండి చేయించినట్టుగా మనకు, ఆయనంటూనే దొంగతనం చేశాడు. ఏమిటి అన్యాయం అంటున్నా, ఇది నేనేదో కుట్ర చేసి దొంగతనం చేశాననేటువంటి ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది కంప్యూటర్ స్కామ్, కొత్త కేసు బయటకు వస్తుందనేటువంటి భయంతో కోడెల శివప్రసాద్ గారు ఆడుతున్నటువంటి మరొక కొత్త నాటకం ఇది. దీనిలో ఇవాళ వాళ్ళు రిపోర్ట్ చేశారు, ఎవరు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఒక ఆయన వెళ్ళి, అయ్యా మా అర్జున్ అని ఆయన మా ఇంట్లో ప్రవేశించి దీనిలో కంప్యూటర్స్ ఎత్తుకుపడని ఒక కంప్లైంట్. అలాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా 30 కంప్యూటర్లకు సంబంధించి కూడా ఒక కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు, అది రిజిస్టర్ అయింది. ఈ రెండు కూడా ఎంక్వైరీ జరుగుతున్నది,
వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరు దొంగలో తేలిపోతారు. అంతే తప్ప నాకేం సంబంధం, నేను ఇల్లు వాళ్ళ ఇంటో దొంగ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.